అండి మన కాలి మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తూనే ఉన్నాం కాలి స్వార్థ పూరిక రాజకీయాలండి కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళకి టికెట్లు ఇస్తున్న ఈ రాజకీయ చరిత్రని మార్చడం కోసమే నేను ఈ రోజున నామినేషన్ వేస్తున్నాను ఇండిపెండెంట్ గా ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తూ ఫస్ట్ ట్రాన్స్జెండర్ గా నేను ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజకీయ చరిత్రని రూపు మార్చడం కోసం నేను నామినేషన్ వేస్తున్నాను నేను భూ కబ్జాల కోసం చిత్తూరు జిల్లాకి చెందిన నారాయణ లోకేష్ బాబు ఈ రోజు మంగళగిరిలో నామినేషన్ వేయడానికి కారణం ఏంటి ఆయన ఒకటే ఆయన కబ్జాలకి ఆయన హక్కు చలాయించడానికి ఆయన ఇక్కడ నామినేషన్ వేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్వార్థ రాజకీయాలకి రూపు మార్చడం కోసమే నేను ఈరోజు నామినేషన్ వేస్తున్నాను 24x7 ఒక సన్యాసిని నాకు ఎటువంటి ఫ్యామిలీ లేదు ప్రజలకి ఎనీ టైం నేను సేవ చేయడానికి నేను ప్రజల్లోకి వస్తున్నాను నేను మీకు అందరికీ తెలుసు మీడియాకి ప్రజలకి నేను ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాను ఎవరెవరిని సపోర్ట్ చేశానో కానీ ఈ రోజు నన్ను ఒక ట్రాన్స్జెండర్ అని డిస్క్రిమినేషన్ చేసి నాకు సీట్ ఇవ్వకుండా ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీలు వీళ్ళకి సవాళ్ళు విసురుతూ ఈ రోజు నేను నామినేషన్ చేస్తున్నాను వారసత్వ రాజకీయాలకి స్వార్థ రాజకీయాలకి కోట్ల రూపాయలకి అమ్ముడిపోయే రాజకీయ పార్టీలకి సవాళ్ళు విసురుతూ ఒక ట్రాన్స్జెండర్ గా ఈ తమన్నా సింహాద్రి నామినేషన్ చేస్తుంది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రజల మద్దతు అన్ని కులాలు ఒక కులం కాదు చేనేత వర్గాలు చేనేత వర్కర్లు కాపు కులస్తులు అంది ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గం ప్రజలు అందరూ నా సేవ నా ప్రజాసేవ నా ఎటువంటి స్వార్థం లేకుండా నేను ఎటువంటి రూపాయికి అమ్ముడుపోకుండా ఎటువంటి రూపాయి చూసుకోకుండా ఒక సన్యాసినిగా నేను ప్రజల్లోకి వస్తున్నాను నా నిజాయితీని చూసి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అదే ధైర్యంతో నేను మంగళగిరి ఇస్తున్నాను నేను ఈ రాజు ఎవరైతే ఉన్నారో తండ్రి తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలు అంటూ ఈ రాజకీయ వ్యభిచారం చేస్తున్న రాజకీయ చరిత్రని రూపం మార్చడానికి నేను వస్తున్నాను కొరుకుంటే నా దగ్గరికి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి నన్ను కొన్ని రాజకీయ పార్టీలు కన్సల్ట్ చేసినవి తమ్మన్నా మేము టికెట్ ఇస్తాము మా పార్టీ తరఫున నువ్వు నామినేషన్ వేయాలని చెప్పి సార్ నేను ఇప్పుడుకు మాత్రం ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ లేదండి నేను ప్రజల కోసం వెళ్తున్నాను కాబట్టి రాజకీయ పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది సేవ ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్న ఈ ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ ముందే ప్రజలకు ముందుకొస్తారు గెలిచిన తర్వాత వీళ్ళ అపాయింట్మెంట్లు దొరుకుతాయని మిమ్మల్ని అడుగుతున్నాను సంవత్సరాలు తిరిగి ఇవ్వరు వీళ్ళు ప్రజల్లో ఉండరు ఎమ్మెల్యే ఎంపీల గెలవగానే వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు ఆకాశాలకు వెళ్ళి ఎగిసిపోతారు వీళ్ళ అపాయింట్మెంట్లు కూడా దొరకని నాయకులకి నాకు నేను ప్రజల్లో ఉండే నేను సోషల్ యాక్టివిస్ట్ నేను ప్రజల్లో ఉన్నాను అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తూ వస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ఒక కమ్యూనిటీ కాకుండా అందరికీ ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోరాడుతూనే ఉన్నా నా పోరాటాలు మీరు చూశారు సో నేను ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక ఉదాహరణ ఖాళీ ఓట్లు వేయటానికే మనం పరిమితం కాదు మనము ఒక మనుషులం మనం బతుకుతున్నాం మనల్ని వాడుకుంటున్నారు మనం ఒక రాజకీయంగా మనం ఒక మనిషిగా బతికే టైం వచ్చింది కాబట్టి రాబోయే కాలాలలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ట్రాన్స్జెండర్ నామినేషన్ అయ్యాలని చెప్పుకోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు